ఊహించని ప్రోత్సాహం ఓ యువకుడిని సంగీత ప్రపంచం వైపు నడిపింది. అనుకోని అవకాశం సరిగమల జీవితాన్ని అందించింది. అంతలోనే దురదృష్టం వెంటాడింది. నమ్ముకున్న రంగం నుంచి దూరం కావాల్సి వచ్చింది. అయినా పట్టువదలకుండా నయాపంతా ఎంచుకున్నాడు. సామాజిక మాధ్యమాల వేదికలుగా పల్లె బతుకులను తన పాటల ద్వారా వర్ణిస్తున్నాడు. నువ్వు రాయి నేనో శిల్పి అన్న, ఎవరు రమ్మన్నారు కొడుక అన్న అతడికే చెల్లింది. ఎక్కడ చూసినా అతడి స్వరాలే. అంతల ఆదరణ దక్కించుకున్నాయి చరణ్ అర్జున్ పాటలు. సల్లగుండా రాజము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏళ్ళ కోస తీర్చి సంబురమిచ్చాడో. అర్థం పర్థం లేని సినిమా పాటలతో విసిగిపోయిన జనానికి ఈ పాటలు మనస్సును హత్తుకుంటాయి. మట్టి వాసనలు పరిమళించే సంగీతం, సంప్రదాయ మూలాలను వెతికే తాపత్రయం ఈ పాటలలో కనిపిస్తాయి. ఈ స్వరాల వెనుక హృదయాలను మెలిపెట్టే ఓ యువకుడి ప్రయాణం దాగుంది. అతడే చరణ్ అర్జున్ అలియాస్ చిన్ని చరణ్. చిన్ని చరణ్ది నల్గొండ జిల్లా మేళ్ల దుప్పలపల్లి గ్రామం. చరణ్ కు చిన్నతనం నుంచే పాటలంటే మక్కువ. పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా సొంతంగా రాసుకుని పాడటం అతనికి అలవాటు. అంటే నేను స్కూల్లో ఏ అకేషన్ అయినా కూడా నేను సొంతంగా నా పాట రాసుకునేవాడిని, నేనే పాడుకునేవాడిని. వేరే సినిమాల పాటలు కానీ జనరల్ పాటలు నేను పాడకపోయేది. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా అవార్డు తీసుకున్నాను. అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. జన్మభూమిలో నేను రాసిన ఒక పాటకి అప్పటి నుంచి నేను అప్పటి వరకు చదువులో క్లవర్గా ఉన్న నేను, ఆ తర్వాత నుంచి అన్ని లక్షల మంది కాంపిటీషన్లో నాకు అవార్డు వచ్చిందంటే నాలో ఏదో స్పెషాలిటీ ఉంది అని చెప్పి నా చుట్టూ ఉన్న వాళ్ళు అనడంతో నేను కొంచెం కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టాను. అలా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే దర్శకుడు ఎన్ శంకర్ అవకాశం ఇచ్చాడు. ఆయుధం సినిమాలో ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా అనే పాటతో తన ప్రస్థానం ప్రారంభించాడు. నా వయసుకి నా పరిణతికి నా దానికి సంబంధం లేకుండా నాకు స్టైల్ సినిమాలో మెరుపై సాగరా ఆ గెలిపే నిద్ర అనే ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ ఇచ్చారు. తర్వాత నేను దాంట్లో రారా రమ్మంటున్నా, రణరంగంలో సిద్ధంగా ఉన్నా అని చెప్పి ప్రభుదేవ గారు లారెన్స్ గారు ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన పాట చాలా 20 ఇయర్స్ లోపల ఉన్న నేను ఆ ఏజ్లో నేను అది అద్భుతమైన పాటను నాకు నా భుజాల మీద పెట్టారు. తర్వాత రామ్ చరణ్ గారి రచ్చ సినిమాలో డిలక్ డిలక్ పాట కావచ్చు, శంభో శివ శంభో రవితేజ గారి సినిమాలో ఆ టైటిల్ సాంగ్, ఆల్మోస్ట్ ఆ సినిమాలో నాగార్జున గారి గురించి చెప్పాలంటే ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు అనే పాటని ఆ సినిమాలో దాదాపు అన్ని పాటలు. తర్వాత నేను ఆయన నా కేడి అనే సినిమాకి నన్ను బాంబే తీసుకెళ్లి పెట్టారు. ఆ సినిమాలో ఆల్మోస్ట్ అన్ని పాటలు నాతోనే రాయించారు. ఆ ప్రోత్సాహంతో సంగీత దర్శకుడిగా రాణించాలని భావించాడు. కానీ ఇండస్ట్రీలో ఏది తేలిగ్గా దొరకదు కదా. చరణ్ని పాటలు రాయమన్నారే తప్ప సంగీత దర్శకుడిగా అవకాశమివ్వలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలను వదల్లేదు. పెన్ను పెట్టుకుని పేపర్ పెట్టుకుని రాసే లిరిక్ రైటర్ని కాదు, కంపోజ్ చేసేటప్పుడు నాకు ట్యూన్తో పాటు పాట వస్తుంది. సో ఆ ట్యూన్తో పాటు పాట వస్తుంది, నేనే పాడుకోగలుగుతాను. ఎప్పుడు ఆపాత మధురాలు అని అంటుంటారు, ఆ మాట నాకు ఎప్పుడు నచ్చకపోయేది. ఎందుకంటే ఆపాత మధురాలు ఏంటి, ఆ కొత్త మధురాలు ఎందుకు రావు అని. సో మనసును టచ్ చేసే పాటలు, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు, ఇవన్నీ ఎక్కడ పోయాయి అంటే నేనే మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేశాను చాలా సినిమాలకి, నాకు తెలిసిన వాళ్ళు అందరు కూడా. కానీ తెలియకుండానో ఏదో నా ప్లానింగ్ లోపమో లేకపోతే నేను అప్రోచ్ అయిన విధానంలో ఎక్కడైనా మిస్టేక్ ఉందో తెలియదు. సో నేను కరెక్ట్ సినిమాని పట్టలేకపోయాను. ఆ టైంలో నా మీద నాకే నమ్మకం పోయింది. అప్పటి నుంచి పల్లె బతుకులపై పాటలు రాయాలని నిర్ణయించుకున్నాడు. చిన్ని చరణ్ పేరును చరణ్ అర్జున్ గా మార్చుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. సామాజిక మాధ్యమాలే వేదికలుగా తన పాటలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యాడు. చెబుతున్నా నా మేస్తిరన్న గుండు దారం మెట్నా నీయా.
ఆస్తి గుండెలో గాయాలే నేను చూస్తి. బీవీఎం క్రియేషన్లు అనే ఒక ఛానల్ ద్వారా నువ్వు రాయి నేను శిల్పి అనే ఒక పాట, ఎట్లుండెరా ఊరు ఎట్లుండెరా అనే పాట, అన్నదమ్ముల పాట, నాన్న పాట ఇలాంటి ఒక 4-5 పాటల ద్వారా నేను బాగా ప్రజల్లోకి, అంటే నేను వెళ్ళాను, నా పేరు వెళ్ళిందో నా ఫేస్ వెళ్ళిందో నాకు తెలియదు కానీ నా పాటలు వెళ్ళాయి. ఆ పాటలన్నీ మీకు మీరందరు వినే ఉంటారు నా పాటలు. నువ్వు రాయి నేను శిల్పి కావచ్చు, నా ఛానల్లో ఆకలి పాట, నేనెట్టా చదవాలి పాట, కేసీఆర్ కథాగానం పాట, మన్న లోపల మనిషి, సాని, ఏ కొమ్మకు ఏ పువ్వు అని ఇన్స్పిరేషన్ సాంగ్. సో ఇలా ప్రతి పాట మీరు జేఎంసీ టెలివిజన్ అయినా యూట్యూబ్లో కొడితే చరణ్ అర్జునన్ సాంగ్స్ అని కొట్టినా కూడా మీకు అవన్నీ వస్తాయి. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ వెలవెలబోయింది. కుల మతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకున్న రాజధాని ఇలా మారడం ఏంటనే ఆలోచనల్లో నుంచి భాగ్యనగరం మనోవేదన తెలియజేసేలా పాట రాశాడు చరణ్ అర్జున్. హైదరాబాద్ ఒక తల్లిలాగా ఉండి పాడితే ఎలా ఉంటుందో చేద్దామని చేశాను. మీ బతుకు తెరువుకు మీ కొలువు చదువుకు నగరానికొచ్చారే, పొట్ట సేతాబట్టి పట్టణానికొచ్చి చెట్టంత ఎదిగారే, మీ కాలి జేబులకు మీ గాలి మేడలకు రాదారి చూపిందే, వెదురల్లే కదిలొచ్చి వేణువుగా మారింత వేదికను ఇచ్చిందే. చరణ్ అర్జున్ ఇప్పటి వరకు రాసిన పాటలు ఒకెత్తైతే ఈ పాట మరో ఎత్తు. హైదరాబాద్ కు మనస్సు ఉంటే బహుశా ఇలానే బాధపడేదన్నంతగా పాట రూపొందించాడు. ఆ పాట నెటిజన్లనే కాదు ప్రపంచంలోని చాలా మంది తెలుగు వాళ్ళ హృదయాలను హత్తుకుంది. హైదరాబాద్ సాంగ్ చాలా మంచి పేరు తెచ్చిందంటే అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ నేను చేస్తున్న ఇండిపెండెంట్ పాటలు చేరుతున్నాయా లేదా అని ఒకటి ఫీలింగ్ ఉండే నాకు. ఎందుకు అంటే ఇంత కష్టపడుతున్నా ఎందుకు రీచ్ అవ్వట్లేదని. ఎప్పుడైతే హైదరాబాద్ పాట వచ్చిందో మొత్తం అంటే పెద్ద పెద్ద 100 కోట్ల సినిమాల దర్శకులు కూడా నాకు నా నెంబర్లు వెతుక్కొని మరి కాల్స్ చేసినారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పాట తర్వాతే వెనక్కి వెళ్ళారు మొత్తం, అంటే మళ్ళీ నువ్వు రాయి నేను శిల్పి కావచ్చు, మళ్ళీ అన్నదమ్ములు కావచ్చు, అరే ఇన్ని పాటలు చేసావా, ఇంత గొప్ప పాటలు చేస్తున్నావా అని. సో నాకు రచ్చలో డిలక్ డిలక్ సాంగ్ ఇచ్చిన సంపత్ నందన్న కూడా ఫోన్ చేసి ఎడిక్ట్ అయిపోయాను నేను, లాక్డౌన్ మొత్తం నీ పాటలే వింటున్నాను. తన పాటలకు ఇంతలా ప్రాచుర్యం పొందటానికి తనకు లభించిన స్వేచ్ఛే కారణమంటున్నాడు చరణ్ అర్జున్. ఫలితంగా పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించే అవకాశాలు సైతం వస్తున్నాయని చెబుతున్నాడు. ఈ పాటల ద్వారా, ఓన్లీ ఇండిపెండెంట్ పాటల ద్వారా వచ్చిన పేరే, అంటే గతంలో చిన్ని చరణ్ నాది ఏమీ తెలియదు, ఇంక అందరు మనిషి పేరు దాన్ని చరణ్ అర్జున్గా. ఇప్పుడు వచ్చిన ఇండిపెండెంట్ పాటలు విని నన్ను చాలామంది ఆ పాటలు విని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది కూడా ఏంటి, సెన్సిబుల్ డైరెక్టర్లు. మన సుడిగాలి సుధీర్దేవ్ సినిమా చేస్తున్నాను, ఎన్ శంకర్, నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ఎన్ శంకర్ గారి వల్ల, తమ్ముడు ప్రొడ్యూసర్ దానికి. ఇంకా చాలా ఉన్నాయి, టాక్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ కరోనా వల్ల జార్జి రెడ్డి డైరెక్టర్ కూడా, అది కూడా ప్లానింగ్లో ఉంది. సినిమాలు అనేవి, సినిమాల్లో కూడా ఎంత హ్యాపీ ఉందంటే నాకు మంచి కథలు మంచి సినిమాలు చేస్తూ వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. చరణ్, నువ్వు చేస్తున్న పాటలన్నీ మేము చూస్తున్నాం, అద్భుతంగా ఉన్నాయి, నువ్వు అవి ఎలా చేస్తున్నావో ఈ సినిమాల్లో కూడా అలాగే చేయని. చరణ్ అర్జున్ ఇటీవల విడుదల చేసిన సాని పాట కూడా విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. బయట ప్రపంచంలో ఉండే అందరు స్త్రీలు అని చెప్పాలనుకున్నాను. అందులో భాగంగానే ఆ వేశ్య అంతర్మదనం ఎలా ఉంటుంది అంటే, తనని బయట చూడగానే మనం ఇష్టానికి మాట్లాడేస్తాం, తన అలంకరణ వెనుక నిజంగానే తన మనసు కూడా అలంకరణతో ఉందా, తన ఫేస్ మాత్రం అలంకరించుకుందా, తన హృదయంలో కూడా అలంకరణ ఉందా లేదా అనేది నేను చూడాలనుకున్నాను. సంగీత ప్రపంచంలో తన ప్రయాణానికి తల్లితో పాటు అమ్మలాంటి ఇళయరాజా పాటలే స్ఫూర్తి అని చెబుతుంటాడు చరణ్ అర్జున్. తర్వాత నేను మా అమ్మగారు, గోపమ్మ మా అమ్మ పేరు, నా స్టూడియో పేరు కూడా ఆమెదే, జీ మిరాకిల్స్. సో అమ్మ వంటింట్లో ఎప్పుడు పాడుతూ ఉండేది, అంటే చాలా రాగయుక్తంగా ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు పాటలు పాడుతూ ఉండేది. సో నాకు తెలియకుండా అమ్మదే నాకు వచ్చి ఉంటుంది. 30-40 ఏళ్ల క్రితం మనం పుట్టకముందు చేసిన పాటల్ని కూడా ఈరోజుకి మనం విని వాటిని మానసికంగా చాలా ఎమోషనల్ అవుతున్నాం, మనం ఎంతో రిలాక్స్ అవుతున్నాం. ఎందుకంటే ఆ పాటలు ఏదో జీవం ఉంది, ఆ ఎప్పటికీ గుర్తుండిపోవాలి, మళ్ళీ మళ్ళీ వినాలి ప్రజలందరికీ. అలాంటి మ్యూజిక్ నేను చేయాలి, నా కెరీర్ ప్రొడ్యూసర్గా నేను నిలవాలి అనుకున్నాను. సో ఆయనే నాకు, ఇళయరాజా గారే నాకు ఎప్పటికీ ఇన్స్పిరేషన్. మంచి మాటలను పల్లెయాసతో చెబితే ఏ తరం వారైనా ఆదరిస్తారు అన్నదానికి చరణ్ పాటలే నిదర్శనం.
సాధించాలన్న తపన ఉంటే ఎంతటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని నిరూపిస్తున్నాడు చరణ్ అర్జున్. పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చిన చరణ్ అర్జున్ గీత రచయితగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కెమెరామెన్ సూర్యతో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.